హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎడ్యూ ఎంప్లాయీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ రీజియన్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది పదో తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు పీజీ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కు అర్హులుగా ప్రకటించడం అయితే జరిగింది అయితే వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు సో ఈ యొక్క కాంట్రాక్ట్ కాలాన్ని అంటే పీరియడ్ను మన బిహేవియర్ని బట్టి పొడిగిస్తారని చెప్పి నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది సో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావున ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఈ పోస్టుల భర్తీ విషయంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా వీటిని భర్తీ చేయనున్నట్లుగా తెలపడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అర్హతలు మరియు అప్లై విధానాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఒకసారి తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మరిన్ని ఇటువంటి లేటెస్ట్ విద్యా మరియు ఉద్యోగ సమాచారం కోసం వెంటనే పక్కనే ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక ఇందులో మీరు ఒకసారి గమనించినట్లయితే విభాగాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు అనేటువంటివి జూనియర్ రీసెర్చ్ ఫెలో హిమాలయన్ ఎకోసిస్టమ్ విభాగం నందు ఒక వేకెంట్ కలదు ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్ఎంఎస్హెచ్ఈ విభాగం నందు ఒక వేకెంట్ కలదు నాబార్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ నాబార్డ్ విభాగం నందు ఒక వేకెన్సీ అనేటువంటిది క్వాలిటీ మేజ్ ప్యాడిసిడ్ విభాగం నందు అయితే ఒక వేకెంట్ అనేటువంటిది కలదు ఫీల్డ్ అసిస్టెంట్ నాబార్డ్ షాలో ట్యూబ్ వెల్ ఈ విభాగం నందు ఒక వేకెంట్ కలదు ఫీల్డ్ అసిస్టెంట్ ఏఐసిఆర్పి ఈ విభాగం నందు ఒక వేకెంట్ అనేటువంటిది కలదు సో ఇక అర్హతల విషయానికి వచ్చినట్లయితే వయస్ అనేటువంటిది పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయస్సు అనేటువంటిది కలిగి ఉండాలి ఇక ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయినట్లయితే ఐదు సంవత్సరాలు పిహెచ్ క్యాండిడేట్స్ అయినట్లయితే పది సంవత్సరాల వరకు వయసులో సడలింపు అనేటువంటిది కల్పించడం జరుగుతుంది విద్యారథాలు అనేటువంటివి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు గాను అగ్రికల్చరల్ లేదా హార్టికల్చరల్లో ఎంఎస్సి పూర్తి చేసి ఉండాలి లేదా ఎన్నిటి నీట్ అర్హతతో బేసిక్ సైన్స్ విభాగంలో ఎంఎస్సి పూర్తి చేసిన వారు కూడా అర్హులుగా ప్రకటించడం జరిగింది సో వ్యవసాయ మరియు అనుబంధ విభాగాలలో పని అనుభవం కలిగిన వారికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్ఎంఎస్హెచ్ ఈ యొక్క పోస్టులకు గాను పదో తరగతి పూర్తి చేసి ఉండాలి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎవరైతే కలిగి ఉంటారో వారికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది ఫీల్డ్ అసిస్టెంట్ నాబార్డ్ ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి మీరు విద్యార్థులు గమనించినట్లయితే అగ్రికల్చరల్ లేదా లైఫ్ సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వారికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది ఫీల్డ్ అసిస్టెంట్ నాబార్డ్ షాలో ట్యూబ్ వెల్ ఇవి వేరే విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు సో వీటి యొక్క విద్యార్హత అనేటువంటిది పదో తరగతి పూర్తి చేసి ఉండాలి సో పదో తరగతి పూర్తి చేసి ఉండి ఎవరైతే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉంటారో వారికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అని చెప్పి మనకు నోటిఫికేషన్లో అయితే జరిగింది ఇక ఫీల్డ్ అసిస్టెంట్ ఏఈసిఆర్పి ఈ యొక్క పోస్టులకు గాను పదో తరగతి పూర్తి చేసి ఉండాలి సో ఎవరైతే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉంటారో వారికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది ఇక దరఖాస్తు చేసుకునేటువంటి విధానం మీరు ఒకసారి గమనించినట్లయితే ఇంటర్వ్యూకి హాజరయ్యేటువంటి సమయంలో సర్టిఫికేట్లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం ఎటువంటి అప్లికేషన్ ఫామ్స్ను సెండ్ చేయవలసినటువంటి అవసరం అయితే లేదు సో బయోడేటా ఫామ్ అంటే అప్లికేషన్ ఫామ్ను మీరు ఇంటర్వ్యూకి హాజరయ్యేటువంటి సమయంలో సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది సో ఫ్రెండ్స్ వీటి యొక్క ఇంటర్వ్యూకి హాజరు కావాల్సినటువంటి చిరునామా మీరు ఒకసారి గమనించినట్లయితే జాయింట్ డైరెక్టర్ ఐసీఏఆర్ మిజోరం సెంటర్ కోలాసిబ్ సెవెన్ నైన్ సిక్స్ జీరో ఎయిట్ వన్ అనేటువంటి అడ్రస్కు మనం ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజు అనేటువంటిది మనం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరమైతే లేదు యూఆర్ క్యాండిడేట్స్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటిది లేదు ఎంపిక విధానం అనేటువంటిది అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఐసీఆర్ నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఏడియూ ఎంప్లాయ్ ఇన్ఫో ఛానల్ని వాచ్ చేస్తున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే